सर्वाधानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः संभ्रमामि गजाननम् श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चिञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకక నేల అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ। ఆస్తిక మహాశైలకు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీమద్భాగవతే మహామునికృతే సత్యం పరం ధీమహి అని శాస్త్రవచనం కాబట్టి కేవలం భక్తి ప్రధానమైనటువంటిది శ్రీమద్భాగవత గ్రంథరాజము అని శ్రీశుక్ల వారు చెప్తారు। గ్రంథములన్నింటిలోకెల్లా భాగవతము ఒక చక్రవర్తి వంటిది అని చెప్పారు। పురాణములు 18 అని శాస్త్రం। మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అపనాలిం పురాణాన్ని కూష్కం గారుడమేవచాని మా అనేటువంటి అక్షరంతో 2 పురాణాలు రచించారు వ్యాస మహర్షుల వారు, మత్స్య పురాణము మార్కండేయ పురాణము। భ అనేటువంటి అక్షరంతో 2 పురాణాలు రచించారు, భవిష్యత్ పురాణము భాగవత పురాణము। బ్ర అనేటువంటి అక్షరంతో 3 పురాణములు రాచారు, బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము। వా అనేటువంటి అక్షరంతో 4 పురాణములు రచించారు, వామన వాయు వరాహ విష్ణు పురాణములు। అపనాలిం అగ్ని పద్మ నారద లింగ కూష్కం గారుడమేవచ కూర్మ స్కంధ గరుడ పురాణములు వెరసి 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు। దేవీ భాగవతం వ్యాస మహర్షి చేత రచింపబడినటువంటి ఉపపురాణము। ఈ 18 మహాపురాణాలు 18 ఉపపురాణాలు కూడా అష్టాదశ పురాణాని కృతికర్త సత్యవతీ సుత అని శాస్త్ర నిర్వచనం వ్యాస మహర్షుల వారే ప్రతిపాదన చేసి రచించారు। అటువంటి వ్యాస ప్రణీతమైనటువంటి శ్రీమద్ భాగవతంలో ఇప్పుడు గత గడచినటువంటి వారంలో మనం భాగవత మాహాత్మ్యమే చెప్పుకుంటున్నాం, ఇంకా భాగవత సుధలోకి మనం ప్రవేశించలేదు। భాగవత సుధా సముద్ర స్నానం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి అర్హతని జీవులు పొందాలి కాబట్టి ఆ భాగవతం వినటానికి ముఖ్యమైనటువంటి సంపూర్ణ భక్తిని జీవుడు పూర్ణంగా పొందిన తర్వాతే భాగవత కథా సుధా స్నాన ప్రవేశానికి అర్హుడవుతాడు అని చెప్పి వ్యాసుల వారి అభిప్రాయం। అటువంటి శ్రీమద్ భాగవతంలో భాగవత మాహాత్మ్యంలో ఈ భాగవత మాహాత్మ్యం పద్మపురాణాంతర్గతంగా చెప్పబడి ఉన్నది। అందులో ఇవాల్టి రోజు మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం। జ్ఞాన వైరాగ్యాలు అచేతన స్థితిలో ఉండి భక్తిదేవి కూడా ద్రవిడ దేశంలో పుట్టి కర్ణాటకలో సంచరించి మహారాష్ట్రలో సన్మానింపబడి గుర్జరీ దేశంలో ఆవిడ చాలా ఇబ్బందులు పడి చివరికి బృందావనం చేరి ఆవిడ మాత్రం స్వస్థత చేకూర్చుకున్నది, కుమారులిద్దరికీ కూడా ఇంకా స్వస్థత కలగలేదు, ఆవిడ దుఃఖపడుతున్నది, ఆవిడ దుఃఖాన్ని ఇవాల్టి రోజున నారద మహర్షుల వారు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు। ఎందుకంటే భాగవత కథా నాయికి దుఃఖపడుతూ ఉంటే ఇక భాగవతం ఏం జరుగుతుంది అసలు? అందుకని మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పారు, నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేరవం, నేను వైకుంఠంలో ఉండనయ్యా, యోగుల హృదయాల్లో కూడా ఉండను, మరి నేను ఎక్కడ ఉంటాను అంటే మద్భక్త ఎత్ర గాయంతి, ఎక్కడైతే నా భక్తులు నిరంతరము ఇతర చింతనలేమీ లేకుండా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా యందు విశ్వాసాన్ని ప్రతిబింబింపజేస్తూ నన్ను గానం చేస్తుంటారో, నన్ను స్మరిస్తారో, నన్ను ధ్యానిస్తారో, నన్ను కీర్తిస్తుంటారో, వారి మనస్సులో నేను ఉండాలి, అలా ఎవరైతే నన్ను స్తోత్రం చేస్తూ ఉంటారో తత్ర తిష్టామి నారద అని చెప్పారు పరమాత్మ। అటువంటి అందుకనే ఆరూఢ భక్తి అన్నారు, భక్తి ఎలా ఉండాలి అన్నారు, వచ్చిపోయేటువంటి మబ్బుల్లాగా ఉండకూడదయ్యా అన్నారు, మరి ఎలా ఉండాలయ్యా అన్నారు,
సూర్య భగవానుడి చేత విడవబడ్డటువంటి తీక్షణమైనటువంటి కిరణం ఎంత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా వెలుగుతూ ఉంటుందో అలా ఉండాలయ్యా భక్తి, అదే భక్తి అన్నారు. అటువంటి భక్తి దేవికి దుఃఖం కలిగింది. ఎవరైనా మనస్సు ఆనందంగా ఉండాలి అంటే మన వాళ్ళు బాగుంటే మన మనస్సు ఆనందంగా ఉంటుంది. మన వాళ్ళకేదో ఇబ్బంది వచ్చిందనుకోండి, మనకెంత సుఖమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత సంపద ఉన్నా ఆ లోపల బాధ మినుక్కు 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 అంటూనే ఉంటుంది. మానవులకైనా మాధవుడికైనా ఇది సహజమే. భక్తిదేవికి ఇప్పుడు ఆ బాధ కలిగింది. మరి నారంజౌ ఖండయతి నారద అన్నారు. ఆయన విశేషం ఏమిటి అంటే నారద మహర్షి సందర్శనం అయితే నారాయణ సందర్శనం వెంటనే అవుతుంది. ప్రాపర్ ఛానల్ అంటారే, విష్ణువుని చూడాలి అనుకున్న వాళ్ళందరికీ ప్రథమ దర్శనం నారద మహర్షుల వారిది. ప్రహ్లాదుడికి, ధ్రువుడికి, అంబరీషుడికి, వీళ్ళందరినీ ఆయన ఉద్ధరించారు. అటువంటి మహానుభావుడు ఈ బృందావనంలో వృధాఖ్యదయసే బాలే అహో చింతాతురా కథం శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. ఓ అమ్మా, ఓ భక్తిదేవి, నువ్వు దుఃఖించవద్దు, అయిందేదో అయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటామే, ఎందులకి గతజల సేతుబంధమో తల్లి, నువ్వు చాలా దుఃఖపడ్డావు, చాలా దుఃఖాన్ని అనుభవించావు, నీ దుఃఖం అంతా కూడా దూరం అయిపోతుంది, నీ మనస్సు ప్రశాంతతని పొందుతుంది. పైగా నీవిప్పుడు ఎక్కడున్నావు? కౌరవాది దుష్ట రాక్షసులని సంహరించి ధర్మ స్థాపన చేసినటువంటి పరమాత్మ కృష్ణ ప్రభువుకి నిలయమైనటువంటి బృందావనంలో నువ్వు ఉన్నావు, అది విశేషం. ఆయన ధర్మరక్షకుడు, పైగా ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన యొక్క బాహ్య శరీరం మన ఎవరికీ కనపడటం లేదు, కానీ కృష్ణ పరమాత్మ వేణు నినాదంతో ఈ బృందావనంలోనే సంచరిస్తున్నారు తల్లి. పైగా అటువంటి కృష్ణ పరమాత్మకు నువ్వు చాలా ప్రియమైన దానవు. కృష్ణుడికి నరాణాం క్షీణ పాపాణాం కృష్ణే భక్తి ప్రజాయతే అని శాస్త్రవచనం. ఏమండి, నాకు జన్మ లేకుండా ఉండాలి, ఇదే నాకు ఆఖరి జన్మ అని ఎవరికన్నా అనిపించాలి అంటే వాళ్ళకు ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తిని ఎవరు కలిగి ఉంటారో అదే వాళ్లకు చివరి జన్మ. నరాణాం క్షీణ పాపాణాం, ఇక వాళ్ళకి పాపం క్షీణించిందయ్యా దేనివల్ల, కృష్ణే భక్తి ప్రజాయతే, వాళ్ళు కృష్ణ భక్తి అనేటువంటి అమృత గంగా ప్రవాహంలో స్నానం చేస్తున్నారు కాబట్టి. ఓ భక్తిదేవి, నీవు పరమాత్మకు చాలా ఇష్టురాలు, పైగా నీవు పిలిస్తే చాలు ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఇంకొకటి, ఈ కలియుగంలో ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి దొరకటం కష్టం. ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే ఆ కార్యక్రమంలో వినియోగించేటువంటి ద్రవ్యం సవ్యమైనటువంటి మార్గంలో సంపాదింపబడి ఉండాలి. రెండవది, ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి క్రియలో ఎటువంటి అపసవ్య మనోవికారములు లేకుండా ఉండాలి. ఒకటి ద్రవ్యము, రెండవది మనస్సు, ఈ రెండూ చేరితే గాని మూడవది మంత్రశుద్ధి ఉండదు. అందుకని కలియుగంలో ఇవి కొంచెం కష్టం తల్లి. ఇది ఎప్పుడు చెప్పాడు అంటే యుగ ప్రారంభంలోనే చెప్పారు నారద మహర్షుల వారు. ఇప్పటికి 5124 సంవత్సరాలు అయింది కాబట్టి మనం దీని గురించి పెద్దగా ఇక ఎక్స్పోర్ట్ చేసి దీని గురించి విస్తారంగా చెప్పుకోకర్లేదు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవన్నీ కూడా కేవలం డాంబిక రూపాలు ధరించి తిరుగుతూ ఉంటాయమ్మా కలియుగంలో. కాబట్టి వీటి వల్ల ముక్తి కలగదు. ఎందుకంటే వచ్చిన ద్రవ్యం మంచిది కాకపోతే, ఉన్న మనస్సు మంచిది కాకపోతే, ఆ రెండిటినీ సంయమనం చేసుకునేటువంటి మంత్రం మంచిది కానప్పుడు ఏం జరుగుతుంది? అందుకనే శంకర భగవత్పాదుల వారు ఇవన్నీ గమనించి ఆయన ఒక మంచి డిక్లరేషన్ ఇచ్చారు. నాయన, మీరు అనవసరంగా వాటితోటికి వీటితోటికి పోవాకండి, నిప్పు తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది, మనింటి దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాల్చకుండా ఉంటుందా? అనవసర విషయాలు జోలికి పోవద్దురా,
సమస్త తాపోపశమనం చేసేటువంటి ఒక చక్కటి మంచి గంధాన్ని నేను మీకు తీసి ఉంచా. ఆ గంధం ఆ లేపనం ఒంటికి పూసుకోండి. ఏమిటది? మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి కలౌతు కేవలాభక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అని చెప్పారండి. ఎవరు మోక్షాన్ని పొందాలి అనుకుంటున్నారో భక్తి రేవ గరీయసి అన్నారు. భక్తే ప్రధానం. ఏవ అంటే ఇక రెండోది లేదు. తురీయము అల్టిమేట్ అంటామే. కలవుతూ కేవలా భక్తి, ఇక రెండవది లేదు. ఆయన మిగతావన్నీ వద్దన్నారు. కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అన్నారు. ఓ తల్లి, అటువంటి నీ స్వరూపం పరమాత్మకు చాలా ఇష్టురాలవైనావు. అటువంటి పరమాత్మని నీ ఒకసారి నమస్కరించి నువ్వు ఓ మాట అడిగావు. ఏమిటడిగావో గుర్తుందా? అంటే ఆవిడకి పాపం కొంచెం దుఃఖం వచ్చింది. ఏమయ్యా, నా పిల్లలిద్దరూ ఇట్లాంటి దుర్దశలో ఉంటే నేను అప్పుడు అది అడిగాను, అమావాస్య నాడు అన్నం పెట్టానా, ఏకాదశి నాడు ఎన్నో ఇచ్చానా, పౌర్ణమి నాడు పాలు ఇచ్చానా, ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా అడిగితే నాకేం గుర్తుంటుంది, నేనేమడిగాను అంటే. ఇక్కడ నారద మహర్షుల వారు గురువు భక్తిదేవికి. గురువు అంటే ఏమిటి అన్నారు? మరపు తొలగించేవాడు గురువు, వెరపు తొలగించేవాడు గురువు, బరువు తగ్గించేవాడు గురువు. అందుకనే గుశబ్దో రంధకారస్య, గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేటువంటి వాడు. అది లోపల చీకటి కానీ బయట చీకటి కానీ రెండింటినీ పోగొడతాడు. లోపల చీకటి ఏమిటండి అన్నారు? మనస్సుకు కలిగిన బాధని ఆది అన్నారు, అది కూడా అంధకారమే. శరీరానికి కలిగినటువంటి బాధని వ్యాధి అన్నారు, అది కూడా అంధకారమే. ఈ రెండింటినీ పోగొట్టేవాడు నారద మహర్షుడు వారు. అప్పుడు ఆయన చెప్తున్నారమ్మా, బద్ధ్వాంజలిం త్వయా పృష్టం కిం కరోమీతి చైకదా త్వాం తదా జ్ఞాపయత్ కృష్ణో మద్భక్తాన్ పోషయేతి చ. ఒకరోజు నువ్వు పరమాత్మకి నమస్కారం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనకి ఏదన్నా కొంచెం అనుకున్నది జరగలేదనుకోండి, మనం అనుకున్నది అవ్వలేదనుకోండి, కొంచెం మనస్సు వికలమైతే ఆ భగవంతుడు లేడండి, నేను ఎన్ని శనివారాలు ఉన్నాను, ఎన్ని ఏకాదశులు ఉపవాసం చేశాను, ఎన్ని సముద్ర స్నానాలు చేశాను, కాశీలో ఎన్ని రోజులున్నాను, ఏమిటి ఒక్క చిన్న విషయం అనుకున్నది అవ్వటం, ఒక్క లిప్తకాలం ఆలస్యం అయితే భగవంతుడి మీద అవిశ్వాసమా? ఆయనకేమవసరం? కాబట్టి మనం భగవంతుణ్ణి ఏది కోరుకోవాలి అంటే చెప్తున్నాడు పరమాత్మ, ఎవరైతే నన్ను పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా యందు ఏమాత్రము అవిశ్వాసం లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు సంపూర్ణ భక్తితో ప్రకాశిస్తూ ఉండాలి, అది నువ్వు చెయ్యి అని చెప్పారు. వెంటనే చేస్తాను స్వామి, చాలా సంతోషంగా చేస్తాను అన్నది అమ్మవారు. నువ్వు ఒక్కతివే కదమ్మా, నీకు దాసీని ఇస్తున్నాను అన్నారు పరమాత్మ. ఎవరండి ఆ దాసి అన్నారు? భక్తి ఎవరికి ఉంటుందో వాళ్లకు ముక్తి దాస్యం చేస్తుంది. అందుకనే భక్తి కలిగిన వాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చెయ్యక్కర్లా. సంపూర్ణమైన భక్తి ఎవరికి ఎవరు ఆశ్రయించి ఉంటారో ముక్తి వాళ్ళ ఇంట్లో దాస్యం చేస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, పరమాత్మే చెప్పారు. ముక్తికి దాసిగా ఇచ్చారు. అమ్మా నీకు దాసి ముక్తి, నువ్వు నా భక్తుల్ని పోషిస్తూ ఉండాలి. నీకో ఇద్దరు పిల్లల్ని కూడా ఇస్తున్నాను. ఎవరు వాళ్ళు అన్నారు? ఒకడు జ్ఞానము, రెండో వాడు వైరాగ్యము అన్నాడు పరమాత్మ. చూడండి, ఒక్క భక్తి కలిగితే మనకి ఒక అటెండెంట్ వస్తారు, ఒక రెండు లక్షణాలు కలుగుతాయి, జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. కాబట్టి నీవు వైకుంఠంలో నా దగ్గర ఉంటావు కదా, ఈ సంభాషణ ఎవరెవరికి జరుగుతున్నది అంటే భక్తికాంతకు, భగవంతుడైనటువంటి పరమాత్మకు జరుగుతున్నది. నీ అసలు రూపం త్వయా స్వీయ రూపేణ, భక్తి యొక్క స్వీయ రూపంతో వైకుంఠంలో ఉంటూ నా భక్తుల్ని పోషించు. భూలోకంలో ఛాయా మాత్రాన్ని ధరించి, ఛాయా రూపాన్ని ధరించి భక్తులని పోషించు అని చెప్పాడు పరమాత్మ. అలా పరమాత్మ అనుగ్రహంతో ఆవిడ బయలుదేరింది భూలోకానికి.
ముక్తిని అనేటువంటి దాసిని వెంట పెట్టుకొని భక్తి వైరాగ్యాలను జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటి కొడుకులతో ఎంతకాలం ఉన్నదండి భూలోకంలో? సత్యయుగం నుండి ద్వాపర యుగాంతం వరకు భూలోకంలోనే ఉన్నది భక్తిదేవ్ అంటే మూడు యుగాలు. అవి కూడా ఈ మూడు యుగాలలో కూడా భక్తిదేవి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందింది. ఆవిడ సంతోషించిందట. ఏమిటి, ఎందుకు సంతోషించింది అంటే, మన్యే త్వామిక మాధవ దైవం మాయా స్వీకృత మనుష భావం ధన్వైరాధృత తత్వ స్వభావం దాతారం జగదామతి విభవం పురయ మమ కామం గోపాల పూరయ మమ కామం మత్స్యకూర్మాది దశ మహితవతార మదనుగ్రహాధవ మదన గోపాల ధన్వైరాధృత తత్వ స్వభావం దాతారం జగదామతి విభవం పూరయ మమ కామం మమ కామం పూరయ గోపాల అని ఏదైతే ఆవిడ అడిగిందో ఆ కోరికని పరమాత్మ సంపూర్ణంగా తీర్చారు. సత్యయుగం నుండి ద్వాపర యుగాంతం వరకు హాయిగా మహదానందంగా అయితే మంచి రోజులు ఎల్లకాలం ఉంటాయా? ఉండవు కదా, మంచి రోజులు వెళ్ళిపోతాయి. అట్లాని చెడ్డ రోజులు ఉండవు. ఇవి ఎటువంటిది అన్నారు, కాలచక్రం అనేటువంటిది ఒక ప్రవహించేటువంటి నది లాంటిది అన్నారు. బాగా వర్షాలు పడుతున్నప్పుడు నది నిండుగా మెండుగా దండిగా గంభీరంగా పరవశిస్తూ ప్రకాశిస్తూ పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. 53-54 డిగ్రీల ఎండలు కాస్తున్నప్పుడు చిక్కి శల్యమై ఒక సన్న పాయగా ప్రకాశిస్తూ ఉంటుంది. నది అదృశ్యం అవటం లేదు. అట్లాగే మానవ జీవితంలో కూడా సుఖాలు ఎల్లకాలం ఉండవు, దుఃఖాలు ఎల్లకాలం ఉండవు. అవి వస్తూ ఉంటాయి, ఇవి పోతూ ఉంటాయి. వచ్చినవాడు ఎవడూ నిలవడు కాబట్టి దేహాన్ని ధరించినటువంటి పరమాత్మంతటి వాడే, నాయన ధరించాను కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోతున్నానని చెప్పారు శ్రీమద్ భాగవతంలో. ఇక మనమెంతటి వాళ్ళం ఆలోచించండి. కాబట్టి ఎవరికైనా కాలోవై దురతిక్రమ, కాలము యొక్క శాసనాన్ని భీషోదేతి పవస్మాన్ అని మనకు వేదం చెప్తున్నది. విరాట్ పురుషుడి యొక్క భీషణ ఆదేశాన్ని అనుసరించి సూర్యుడికి ఉదయము అస్తమానము కలుగుతున్నాయి, గ్రహ నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. యమధర్మరాజు పరిగెడుతూ టైం టు టైం డ్యూటీ చేస్తున్నట్టు, లేకపోతే శోకాజ్ నోటీస్ వస్తుందో, మెమో వస్తుందో, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో, ఏదన్నా ఇంక్రిమెంట్ కట్ చేస్తాడో. యమధర్మరాజు కూడా భయపడుతూ టైం టు టైం అటెండ్ అవుతున్నట్టండి డ్యూటీకి. ఎవరు అంటే విరాట్ పురుషుడు యొక్క భీషణ ఆదేశాన్ని శిరస్సున ధరించి. ఆ విరాట్ పురుషుడు ఎవరు అన్నారు? కాలమే అన్నారు. ఆ కాలం ఎవరు అన్నారు? పరమాత్మే అని చెప్పారు. కాలమే పరమాత్మ, పరమాత్మే కాలం. కాబట్టి మూడు యుగాలు మహదానందాన్ని మహద్భాగ్యాన్ని అనుభవించినటువంటి భక్తిదేవికి ఓ దుఃఖ స్పర్శ కలిగిందన్నారు. ఏమిటండి అది అన్నారు? కలియుగం సంప్రాప్తించింది అన్నారు. ఈ కలియుగం వచ్చేటప్పటికల్లా పాపం ఆవిడ దాసి అయినటువంటి ముక్తిదేవికి కలో ముక్తి క్షయం ప్రాప్త పాషండామయ పీడిత. ఈ కలియుగం ప్రవేశించేటప్పటికల్లా ముక్తిదేవికి క్షయరోగం కలిగిందండి. చూడండి, అంటే ముక్తి అనేటువంటిది క్షీణించిపోతుంది. ఎవ్వరికి దాని గురించి ఆలోచన ఉండదు. ఎందుకంటే పరలోకం ఒకటి ఉన్నది, దాంట్లో శిక్షలు ఉంటాయి. బాగా మంచి శరీరంతో మనం చేసినటువంటి పుణ్యాలకి పాపాలకి రిజల్ట్ అక్కడ ఇస్తారు. పుణ్యం అయితే ఫేవర్ రిజల్ట్ వస్తుంది, పాపం అయితే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అని ప్రతి వాళ్ళు పుణ్యం గురించి ఆలోచించేస్తారు, పుణ్యం చేస్తారు. పాపం ఎందు భయం లేకుండా పాపం చేసి పాపం వల్ల వచ్చే శిక్షలని ఆలోచించారు. అది కలియుగంలో విశేషం. లేకపోతే ఆ చచ్చిపోయిన తర్వాత ఎవరైనా చూడొచ్చామండి అక్కడ ఏం జరుగుతుందో మనకేం తెలుసు? ఈ మాటలన్నీ మాట్లాడతారు. ఆ మాటలు మాట్లాడటం అంటే ఏమిటి అన్నారు?
పాషండ రోగము అన్నారండి. పాషండ రోగం అంటే ఏమిటన్నారంటే క్షయరోగం. క్షయరోగం అంటే క్షీణించిపోవటం. ఎవరికి ముక్తితో అవసరం లేదు కదా, ముక్తి ఎవరికి కావాలి చెప్పండి. ఇదివరకు ఏమనుకునేవాళ్ళు, నేను, మా వాళ్ళు, మా పిల్లలు అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఆ నేను పోయింది, మా పిల్లలు, ఆ నేను ఎడిట్ అయినా, డిలీట్ అయిపోయినా, బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏమంటున్నాడు, నేను, నా కంప్యూటర్ అంటున్నాడు. ఇక అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేదు, చెల్లెలు లేదు, ఎవరూ లేదు. ఎవరికి వారి యమునా తీరే, ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరు. సంబంధాలన్నీ కూడా కేవలం ధనరూప సంబంధాలే అయినాయి కానీ మానవ రూప సంబంధాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి కలియుగంలో. కాబట్టి ఆవిడకు క్షయ కలిగింది, క్షయరోగానికి మందు లేదు, ఆవిడ క్షీణించిపోతున్నది. త్వదాజ్ఞయా గత శీఘ్రం వైకుంఠం పునరేవస. భక్తిదేవి చూసింది, అయ్యో నాకు సేవ చేయటానికి వచ్చి ఇది మూలబడ్డది, పాపం ఈ మందు కూడా లేదు భూలోకంలో. అమ్మా నువ్వు ఇక్కడ ఉండద్దు, నీకు అన్ని వ్యాధులు పోగొట్టగలిగినటువంటి జనార్దన మంత్రం ఒకటి ఉన్నది. ఆయన ఉన్నాడు, జనాం అర్ధయతీతి జనార్దన. ఆయన పేరు జనార్దనుడు అని ఎందుకన్నారండి అంటే, దారి తప్పి నడిచేటువంటి పశువులని పశువుల కాపరి కర్రతో అదిలిచ్చి మళ్ళా దారిలో పెడతాడు. పరమాత్మ కూడా పాపం ఆయన అదే పని చేస్తుంటాట. లేకపోతే ఆయనకి ఎందుకండి ఈ లేనిపోని ఉద్యోగం? ఎవన్నా పిఎఫ్ ఆ, గ్రాట్యుటీనా, ఎరియర్సా, పెన్షనా, పోనీ సిపిఎస్ ఏమన్నా వస్తుందా? ఒక్క రూపాయి రాదే ఆయనకి. ఏమీ లేకపోయినా పరమాత్మ అవ్యాజ కరుణామూర్తి, అది మనకి ఆయనకి ఏమిటి తేడా అంటే, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు. ఈ వ్యాజం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం భగవంతుడికి అది లేదు. ఏ కారణము ఒక్కర్లా, ఏ విషయము ఒక్కర్లా లేకుండా నీ యందు ఎంతో కరుణ కురిపిస్తారు. అటువంటి పరమాత్మ ఉండేటువంటి జనార్దన ధామం వైకుంఠం. ఆ వైకుంఠానికి వెళ్ళమ్మా, నీ వ్యాధి నయమవుతుంది. ఇక్కడేదో నేను ఇబ్బందులు పడతాను, నువ్వు మళ్ళా చక్కగా ప్యూరిఫై అయిన తర్వాత నువ్వు మళ్ళీ హెల్తీ లైఫ్తో మళ్ళా రా, అప్పుడు నీ తంగ చూస్తానని భక్తిదేవి ఆమెని వైకుంఠం పంపించేసింది. ముక్తి వైకుంఠం వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే ఆవిడ వైకుంఠం వెళ్ళిందో క్షయరోగం నశించింది. ఎందుకంటే అక్కడ అక్షయ పుణ్య ప్రదాయకుడైనటువంటి పుండరీకాక్షుడు ఉన్న చోట క్షయ ఎందుకుంటుంది? జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశం లేదు. అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉన్నప్పటికీ దృఢంగా నిలిచేటువంటి అవకాశం ఉండదు. అదే తేడా గమనించాలి. ఆవిడ వెళ్ళిపోయింది. ఈవిడేం చేసింది? ఉపేక్షాత కలవు మందవు వృద్ధవు జాతే సుతవు తవ. పిల్లల మీద వ్యామోహం పోలేదండి భక్తిదేవి. దాసినైతే పంపించేసింది కానీ జ్ఞాన వైరాగ్యాలు ఆవిడ దగ్గరే ఉంచుకుంది. అసలు ఇది ఏ కాలం అని చెప్తున్నాడు నారద మహర్షుల వారు? కలియుగం. కలియుగంలో ఎవరికి జ్ఞానంతో పని లేదు, వైరాగ్యంతో పని లేదు. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని, ఇదే మంత్రం. ఈ శరీరం పోతుంది, ఇదంతా మిగలదు, ఇదంతా ఉత్తిది అని చెప్తూనే ఉంటారు. మళ్ళా నాకేమిస్తాడా? ఏమి ఇవ్వకుండా ఇంతేనా ఇచ్చారు? 10,000 రూపాయలు ఇచ్చినా రిక్షా ఖర్చులు అడిగే వాళ్ళు ఉంటారు లోకంలో. ఎవరి ప్రారంభం వాడిది, ఎవరిని మనం మార్చలేదు. కాబట్టి ఎవడికి వాడికి ఇహలోకంలో ఉన్న అన్ని సుఖాలు వాడికే తలుపు కొట్టాలి. జ్ఞానం అవసరం లేదు, వైరాగ్యం అవసరం లేదు. కాబట్టి అందుచేత ఇప్పుడు నేను బాగా తిరుగుతూ ఉన్నానుకోండి, బాగుంటాను, నన్ను ఎవరూ పిలవలేదనుకోండి, ఇంకెక్కడికి పోతానులే, అయిపోయిందిలే అనుకుంటాం. అట్లాగే జ్ఞాన వైరాగ్యాల అవసరం ఎవరికి లేకపోవటం చేత, ఓ అమ్మా మీ పిల్లలకి చాలా త్వరగా వృద్ధాప్యం వచ్చింది అని చెప్పారు నారద మహర్షులు వారు. అసలు ఇది ఇప్పుడు వచ్చే సీజన్ కాదమ్మా, వీళ్ళకి ఇది అన్సీజన్ అయింది అన్నారు. అన్సీజన్ అంటే మంచి, మనం ఇప్పుడు మనకు కూడా కరోనా వచ్చి అన్సీజనేగా. ఎక్కడి వాళ్ళు అక్కడ చక్కగా ఇళ్లలోనే కూర్చొని ఒకప్పుడు శౌచము, శుచి, ధర్మము, ఆచారము అంటే నవ్వారు. ఇప్పుడు ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం చచ్చినట్టు వాటిని ఆచరిస్తున్నాం. ఎందుకంటే ఆచరించకపోతే చచ్చిపోతామేమో అన్న భయం చేత శౌచాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలకి
ఎవ్వరూ కోరిక లేదు, కోరుకోలేదు కాబట్టి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చిందమ్మా. తదానాహం హరేర్దాసో లోకే త్వాం న ప్రవర్తయే. నారద మహర్షులు వారు చెప్తున్నారు, ఓ అమ్మా, నా శక్తినంతటినీ ధారపోసి హరేర్దాసో, నాకు హరిదాసుడు అని పేరున్నది, నారదుడు నారాయణ దాసుడు అని పేరుంది, ఇది నా గొప్పతనం చేస్తున్నానని చెప్పట్లా, నేను చేసిన హరిదాస్యం యొక్క పుణ్యం ఏదైతే ఉందో ఆ అక్షయ పుణ్యం చేత వీళ్ళకి నూతన జీవితం ఇస్తాను, నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను, కాబట్టి నువ్వేం దిగులు పడద్దు, భక్తి చాలా గొప్పది, ఈ కలియుగంలో ఎంతటి పాపాత్ములైనా ఎంతటి దురాచారులైనా నతే పశ్యంతి కీనాశం స్వప్నే ప్యమలమూర్తయః. ఒక్కసారి మనస్సులో ఉన్నటువంటి అన్ని వికారాలని అవతలికి నెట్టి, అంటే ఒక రకంగా కృతయుగంలో తపస్సు చేస్తే గాని మోక్షం రాలేదు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు అవిశ్రాంతంగా చేస్తే గాని మోక్షం రాలేదు, ద్వాపరయుగంలో దాన ధర్మాదులు త్యాగము ఇవన్నీ ఎముక లేకుండా చేస్తే మోక్షం రాలేదు, మరి కలియుగంలో అది కష్టం, ఏమీ చేయలేం, మరి వీళ్ళు ఎలా చేస్తారు అన్నారు. గతిర్గోవింద కీర్తనం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని చెప్పారండి భాగవతంలోని, ప్రణామో దుఃఖ శమన తం నమామి హరిం పరం అని చెప్పారు. ఓ అమ్మా, ఈ కలియుగంలో అత్యంత ముఖ్యమైనటువంటిది భగవన్నామ వైభవం, భగవన్నామ మాహాత్మ్యం. ఎంత దుర్మార్గులుంటారో, ఎంత పాపాత్ములుంటారో, ఎంత దురహంకారులుంటారో, ఎంత వాగాడంబరులుంటారో, ధర్మాన్ని మేమే ఆచరిస్తున్నాం అనేటువంటి డాంబికంతో తిరిగేటువంటి జనం కలిలో బాగా ఉంటారమ్మా. జనార్దనుడి లెక్కకు కావలసిన వాళ్ళు తక్కువగా ఉంటారు, జనాభా లెక్కకు కావలసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు దేవి. కాబట్టి సెన్సస్ కమిషను సెంట్రల్ కమిషను అన్నారు. సెంట్రల్ కమిషన్ ఏమిటి అన్నారు, అది ఎసెన్స్ కమిషన్ అన్నారు, అది ఎక్కడుందన్నారు, వైకుంఠంలో ఉందన్నారు. మరి జనాభా లెక్క ఏమిటన్నారు, ఇది న్యూ సెన్స్ కమిషన్ అన్నారు, ఇది ఎక్కడుంది అన్నారు, అందులోనే మనం ఉన్నామరా, ఎక్కడా లేదని చెప్పారు. కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి కలియుగంలో ఉన్నటువంటి జీవులు ఎలా తరిస్తారు అంటే, నిశ్చయముగా సమస్తమైనటువంటి చింతలని ఆవలకు నెట్టి ఒక్క లిప్తకాలం చూడండి, మనం ఎంత అదృష్టవంతులమో, ఈ భాగ్యం పై మూడు యుగాల వాళ్ళకి లేదు, మనం చాలా అదృష్టవంతులం. ఒక్క లిప్తకాలము అంటే ఒక రెప్పపాటు కాలం పరమాత్మ యొక్క దివ్య నామ గుణ వైభవాన్ని కీర్తిస్తే చాలమ్మా, వాళ్ళు అన్నింటినీ పొందుతారు. ఓ భక్తిదేవి, ఈ బృందావనంలో గోపికలు అందుకు నిదర్శనంగా ఉన్నారు, మీకు ఏ భయము లేదు, ఏ దుఃఖము లేదు, నీకు తగినటువంటి మేలు నేను చేస్తాను అని చెప్పి నారద మహర్షుల వారు భక్తితో చెప్పారు. ఎప్పుడైతే భక్తి యొక్క వైభవాన్ని నారదుడు భక్తిదేవికి వినిపించాడో ఆవిడికి చాలా ఆనందం కలిగింది, వెళ్ళిపోయినటువంటి తన ఆనందాన్ని తిరిగి తెచ్చుకున్నదండి భక్తిదేవి. ఆవిడ మంచి పుష్టిని పొందింది అన్నారు. పుష్టి అంటే ఏమిటి అన్నారు, పూర్ణమైనటువంటి మానసిక చిత్తాన్ని, ప్రశాంత చిత్తాన్ని పొందింది ఆ తల్లి. వెంటనే ఆవిడ నారదుడికి నమస్కరించింది, స్వామి అహో నారద ధన్యోసి ప్రీతిస్తే మయి నిశ్చల, నకదా చిద్విముంచామి చిత్తే స్థాస్యామి సర్వదా. ఓ నారద మహర్షి, మీరు నిజంగా నా యందు ఎంతో ప్రేమతో నన్ను ఉద్ధరించారయ్యా, ఈ ఏం చేయగలను నేను మీకు, నాకున్నటువంటి దుఃఖాన్ని అంతటినీ ఒక్క నిమిషంలో అలా తీసిపారేశారు, కాబట్టి నేను చేయగలిగిన సేవ ఏమిటి అంటే,
సదా మీ హృదయంలో నివసించి ఉంటాను అని చెప్పింది తండ్రి. ఇది భక్త్యా భాగవతం జ్ఞేయం అని చెప్పారు. ఎందుకు అంటే ఎవరికి భక్తి ఉంటుందో, ఎవరికి భక్తి పూర్ణంగా ప్రకాశిస్తుందో, ఎవరు భక్తి తల్లీనులవుతూ ఉంటారో మనకి తెలియకుండానే భగవన్ నామం విన్నప్పుడు మన కంటి వెంట జల 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 వర్షంలాగా కన్నీరు వర్షించాలండి. శరీరం పులకాంకురం అవ్వాలి, గొంతు మూగపోవాలి, తెలియనటువంటి దుఃఖం హృదయాల్లోంచి తన్నుకు రావాలి. అలా వస్తే మనం పరమాత్మ అనుగ్రహానికి చేరువయ్యేటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నామని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట అన్నారు? నారద మహర్షులు వారే చెప్పారు నారద భక్తి సూత్రాల్లో. ఆయన ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పారు అన్నారు? భక్తిదేవి ఆయన మనస్సులో ఎల్లప్పుడూ ఉంటానని చెప్పింది కాబట్టి. స్వామి, నేను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టను, మీ ఎందే ఉంటాను, మీ హృదయంలో ఉంటాను. ఒక్క నిమిషంలో నా సమస్త దుఃఖాన్ని నాశనం చేశారయ్యా, కానీ పుత్రయోశ్చేతన నాస్తి తతో బోధయ బోధయ. మా పిల్లలు ఇంకా రక్షింపబడలేదు, మా పిల్లలు ఇంకా చేతనత్వాన్ని పొందలేదు, కాబట్టి వీళ్ళని కాస్త నిద్రపోతున్నట్టుగా ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఎవరు పిలిచినా పలకట్లేదు, ఎవరు చప్పట్లు కొట్టినా పలకట్లేదు, అటు ఇటు దొర్లించినా లేవట్లేదు. అలాంటి అచేతన స్థితిలో ఉన్నారు, వీళ్ళని కాస్త చైతన్యవంతుల్ని చెయ్యండి అన్నారు. అప్పుడు నారద మహర్షుల వారు ఏం చేశారంటే, మొదటి అధ్యాయంలో భక్తి దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు, రెండవ అధ్యాయంలో భక్తికి పరిపుష్టత కలిగించారు, ఆ అధ్యాయాంతర్గతంలో ఇప్పుడు జ్ఞాన వైరాగ్యాలని చైతన్యవంతులుగా చేయటానికి నారద మహర్షుల వారు ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారు? తయోర్బోధన మారేభే కరాగ్రేణ విమర్దయన్ ముఖం సంయోజ్య కర్ణాంతే శబ్దముచ్చై సముచ్చరన్. ఈ మహానుభావుడు ఏం చేశాడు? వాళ్ళని కదుపుతూ నోటితో బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నారు, చేతితో అటు ఇటు తిప్పుతున్నారు జ్ఞాన వైరాగ్యాలని. ఆవిడ వాళ్ళిద్దరూ ఆవిడ తొడ మీదే పడుకున్నారు. ఓ జ్ఞానమా మేల్కొను, వైరాగ్యమా త్వరగా మేల్కో, నిద్ర లేవండి నిద్ర లేవండి అంటున్నారండి. వాళ్ళు నిద్ర లేచారా? లేవలేదు. మరి వాళ్ళు ఏం చేశారు? ఇటు తిరించి అటు తిరిగి పడుకున్నారట, బాగా ఆవలిస్తున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. నిద్ర సరిపోకపోతే మనకి ఎటువంటి అసహనం ఉంటుందో ఆ అసహనాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు నారదుల వారు ఏం చేశారు అన్నారు? వేద వేదాంత ఘోషయిష్య గీతాపాఠైర్ ముహుర్ముహు. ఆ నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవులో నారద మహర్షులు వారు పెద్దగా వేదాధ్యయనం చేయటం మొదలుపెట్టారు. భగవద్గీతా పాఠం చేస్తున్నారు, వేద ఘోష చేస్తున్నారు, వేదాంత ఘోష చేస్తున్నారు. ఇట్లా చెయ్యగా 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 నారద మహర్షుల వారు చాలా సేపు కష్టపడితే వాళ్ళు అతి కష్టం మీద లేచారటండి. చివరికి బలవంతంగా లేచారు. లేచి ఏమైనారు అన్నారు? నేత్రై రసనవలోకంతో జృంభతౌ సాలసావుభౌ. బద్ధకంగా ఉంది, చాలా బద్ధకంగా ఉంది. ఎంత బద్ధకంగా ఉంది అంటే నారద మహర్షుల వారు చేసినటువంటి వేద వేదాంత ఘోషలు గీతా పాఠం చేత చెవులకి వినపడుతున్నాయి కానీ కళ్ళు తెరిచి చూచేటువంటి స్థితి మాత్రం ఇంకా వాళ్ళకి రాలేదు తండ్రి. అంటే కళ్ళు తెరవలేకపోతున్నారు, ఆవలిస్తూ ఉన్నారు. పైగా శరీరం అంతా ఇలవైంది. భగవత్ ఫలితౌ ప్రాయ శుష్క కాష్ట సమం గకౌ. శరీరం పాలిపోయి ఉన్నది అన్నారు. అంటే రక్తం లేకుండా ఉన్నది అన్నారు. రక్తం ఉంటే కదా ఎవరికైనా జవసత్వాలు ఉంటాయి. ఆ రక్తం పాలిపోయి ఉన్నది. వాళ్ళు కొంగల్లాగా తెల్లగా ఉన్నారయ్యా. అవయవాలన్నీ
ఎండిపోయినాయి, కట్టెలాగా ఉన్నాయి, కళ లేకుండా కాంతి లేకుండా తేజోవిహీనంగా ఉన్నారు. అంతేగాదయ్యా, ఋషిశ్చింతాపరో జాత కిం విధేయమయేతి చ, అహో నిద్ర కథం యాతి వృద్ధత్వం చ మహత్తరం చింతయన్నితి గోవిందం స్మరయామాస భార్గవా. చాలా బలహీనులుగా ఆకలి దప్పుల చేత పీడింపబడుతూ శుష్కించిపోయి తెల్లటి శరీరంతో పాలిపోయినటువంటి శరీరంతో కొంగల్లాగా వాళ్ళు బలహీనులై మళ్ళా నిద్రలోకి జారుకున్నారు. నారద మహర్షుల వారికి చాలా దుఃఖం కలిగింది. అయ్యో, ఏం చెయ్యాలి, వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారు అని ఆలోచిస్తూ ఆయనకి గుర్తొచ్చిందేమిటి అన్నారు. కేశవ కీర్తనం, భగవన్నామం గుర్తొచ్చింది. ఆయన మనస్సులో నిరంతరం ఉండేటువంటి వాడు ఎవడండి అన్నారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే. ఆ నారాయణమూర్తిని ఒక్కసారి స్మరించారు నారద మహర్షుల వారు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, అచ్యుతం కేశవం రామనారాయణం, కృష్ణదామోదరం వాసుదేవం భజే, శ్రీధరం మాధవం గోపికావల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే, విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే, శార్ఘకోదండపాణి హరే హరే కేశవ కేశవ మాధవ గోవింద పరాత్పర, శ్రీధరానంత వామన ఋషికేశ ప్రద్యుమ్న, అచ్యుతం కేశవం. అచ్యుత, కేశవ, అనంత, పద్మనాభ, పురుషోత్తమ, జగత్ప్రభో అంటూ పరమాత్మని స్తోత్రం చేశారు నారద మహర్షులు గారు. దేనికోసమయ్యా అన్నారు. తన కోసం కాదయ్యా అన్నారు. మరి ఎవరి కోసమండి అన్నారు. చేతనత్వం లేకుండా చేతన స్థితిని కోల్పోయి ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యాలకు చేతనత్వాన్ని కలిగించడం కోసము అన్నారు. ఎప్పుడైనా ఉదారవంతులైనటువంటి వారికి వసుధైవ కుటుంబకం ఉదార చరితానంటూ వసుధైవ కుటుంబకం అని శాస్త్రవచనం. లోకంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు అని చెప్తారు. మొదటి వ్యక్తులు తేరాభీతేరా, మేరాభీతేరా. రెండో వారు తేరాభీతేరా, మేరాభీ మేరా. ఇక మూడో వారు తేరాభీ మేరా, మేరాభీ మేరా. ఇదే ఇట్లాంటి వాళ్ళతోనే ప్రమాదం. అందుకనే భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా లోకక్షేమం కోసం ప్రార్థించమంటారు. లోకక్షేమం కోసం చేసిన ప్రార్థనని పరమాత్మ వెంటనే అనుగ్రహిస్తాడు. నారద మహర్షుల వారు జ్ఞాన వైరాగ్యాలను ఉద్ధరించడానికి పరమాత్మని స్తోత్రం చేశారు. వెంటనే వ్యోమవాణి తదైవాభూత్ మారుషే ఖియ్యతామితి, ఉద్యమ సఫలస్తేయం భవిష్యతి న సంశయః, సత్కర్మణి కృతే తస్మిన్ సనిద్రా వృద్ధతానయో. అశరీరవాణి వినిపించింది వాళ్ళకి. ఏం వినిపించింది అంటే, ఓ నారద మహర్షి, సత్కర్మ కురు, మంచి పని చేయవయ్యా అని అనే మాట వినపడ్డది. నారద మహర్షుల వారు కొంచెం ఆశ్చర్యానికి లోనైనాడు. అంటే ఇప్పటి వరకు నేను మంచి పనులు అసలు చేయలేదా, నేను చేసినవి ఏవి మంచి పనులు కాదా, మరి ప్రత్యేకించి సత్కర్మ కురు అని అశరీరవాణి చెప్పింది ఏమిటా అని ఆలోచిస్తూ, ఈ అశరీరవాణి యొక్క అభిప్రాయం నాకు బోధపడలేదు అని నారద మహర్షి చాలా బాధపడుతూ ఉండగా, ఎట్లా అసలు ఈ సత్కర్మ ఏమిటి, ఇది ఎలా చెయ్యాలి, ఇది ఏమి సూచించింది, దేనివల్ల ఇప్పుడు నేను చెయ్యగలను, పైగా స్పష్టంగా చెప్పలే, ఏమయ్యా ఈ అశ్వమేధ యాగం చేయి,
ఈ పౌండరీకం జై, ఈ సాంతపన జై, ఈ వాజపేయం జై, ఈ ఆప్తౌర్యామం జై, ఈ అతిరాత్రం జై అని చెప్తే ఏదో ఆ సంకల్పం చేస్తా. ఏమీ చెప్పకుండా సత్కర్మ చెయ్యంటే ఏం చెయ్యను నేను అని పరిపరి విధాల నారద మహర్షుల వారు ఆలోచిస్తున్నాడయ్యా అంటూ నైమిషారణ్యంలో సూత మహర్షుల వారు శౌనకాదులకు చెప్తున్నారు. ఏం చెయ్యాలి ఆయనకు తోచట్లా. వెంటనే వారు నారద మహర్షుల వారు ఆ జ్ఞాన వైరాగ్యాలను అక్కడే వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయినాడట. ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు ఈ అశరీరం అని మంచి పని చేయి మంచి పని చెయ్యండి కదా, ఈ మంచి పని ఎక్కడ చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరు చేయిస్తారు, ఎంతలో చేయిస్తారు, ఎంత తొందరగా చేయిస్తారు అని ఆలోచిస్తూ తీర్థక్షేత్ర సందర్శనం చేస్తున్నారు నారద మహర్షుల వారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేశారు. చాలా మందిని అడిగారు, అందరినీ అడిగారు, వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పలేకపోయినారు. మోకే భూతస్తధాన్యేతు కిం కిం కియంతస్తు ఫలాయితాః, ఒక్కళ్ళు కూడా సరైన సమాధానం చెప్పలేదండి. ఎవరు మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. సరే, ఎప్పుడైతే విషయాన్ని తటస్థంగా ఉంచి దారుకున్నారు, అందరూ హాహాకారాలు అనుకుంటున్నారు, నారద మహర్షులంతటి వారికే దీని ఎందు సరైనటువంటి పరిజ్ఞానం లేకపోతే ఇక మనమెంతట అనుకున్నారు. ఎవ్వరి నుండి నారదుడికి సరైనటువంటి సమాధానం రాలేదు. అప్పుడు ఆయన ఏం చేశారు అన్నారు, తపస్య రామి చాత్రేతి తదర్థం కృత నిశ్చయ తావద్దదర్శపురత స్తనకాదీన్ మునీశ్వరాన్. ఎవ్వరు కూడా మా వల్ల కాదయ్యా, నువ్వు నీకే తెలియకపోతే ఇక మేమెంత. మనకి తెలుగులో ఒక సామెత చెప్తారు, బావగారు బతికిన బతుక్కి భగవద్గీత పారాయణం కూడానా అని. నారదుడంతటి వారికే సత్కర్మ అంటే ఆలోచిస్తే ఇక మిగతా వాళ్ళు లెక్కలోకి వస్తారా, ఎవ్వరూ కాదన్నారు. మహా దుఃఖం కలిగింది నారద మహర్షుల వారి. అయ్యో, భక్తిదేవికి నేను మాట ఇచ్చాను, ఆవిడ దుఃఖాన్ని పోగొడతానన్నాను, ఆ దుఃఖాన్ని పోగొట్టలేని అశక్తుడనైనాను అని చాలా దుఃఖపడుతూ ఆ మహానుభావుడు అన్ని క్షేత్రాలు తిరుగుతూ చివరికి బదరికా క్షేత్రం చేరుకున్నాడు. బదరికా క్షేత్రం చేరుకుంటే నారద మహర్షుల వారు ఏం సంకల్పం చేశారండి అంటే, ఇప్పుడు అశరీరం అని చెప్పింది ఏంటో నాకు కూడా తెలియలేదు, కాబట్టి కనీసం కొద్ది కాలం ఈ పవిత్రమైనటువంటి బదరికా క్షేత్రంలో తపస్సు చేసి ధ్యానం చేసి సమాధి పొంది జ్ఞాన వైరాగ్యాలకు ఏదైనా శక్తిని కలిగించేటువంటి ప్రయత్నం చెయ్యాలి అనుకుంటూ బదరికా క్షేత్రం చేరితే తావద్దదర్శపురత స్తనకాదీన్ మునీశ్వరాన్, అక్కడ ఆయనకు అదృష్టం కలిగింది. అందుకనే అదృష్టం ఎప్పుడో ఒక్కటేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం మనం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. అందుకనే అదృష్టం కలగటం చాలా కష్టం, దురదృష్టం కోసం ప్రత్యేకించి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. నారదుడికి అదృష్టం ఏమిటి అన్నారు, బదరికా క్షేత్రంలో తపస్సు చేద్దామని ఆయన ప్రవేశిస్తే సనక సనందన సనత్ కుమార సనత్సుజాతలనేటువంటి మహాత్ముల యొక్క దివ్య దర్శనాన్ని పొందారు నారద మహర్షుల వారు. మహదానందంతో నారద మహర్షుల వారు వారికి నమస్కరిస్తున్నారు. సనక సనందన సనత్ కుమార సనత్సుజాతలతో భక్తి కుమారులైనటువంటి జ్ఞాన వైరాగ్య విషయాలను నారద మహర్షుల వారు ఏం మాట్లాడారు, వారు ఏ వైద్యం చెయ్యమన్నారు, ఎంతకాలంలో వీళ్ళకి ఆ రోగం నుంచి విముక్తి కలుగుతుంది అన్న విశేషం చెప్పారు అన్నటువంటిది మనం తదనంతర ప్రసంగంలో మనవి చేస్తానని చెప్తూ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాశ్రీ గదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అంటూ
రుక్మిణీదేవి ప్రార్థించినటువంటి జగజ్జనని స్తోత్రంతో ఈనాటి కార్యక్రమానికి మంగళం పడుతున్నాను. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః.